విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం విధ్వంస ఘటనను రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాలని మాజీ ఎంపీ మార్కారి భరత్ అన్నారు. కూటమి ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న మార్కారి భరత్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. విగ్రహంపై జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి మాజీ ఎంపీ మార్కారి భరత్ ఏమంటున్నారు చూద్దాం. సార్, చెప్పండి. ఇప్పటిదాకా ఇళ్ల మీద జరిగినాయి, ఆస్తుల మీద జరిగినాయి, అనేక రకాల ధ్వంసాలు జరిగినాయి. ఇప్పుడు ఏకంగా అంబేద్కర్ విగ్రహాన్ని టార్గెట్ కింద పెట్టుకున్నారు, ఎలా చూడవచ్చు? డైరెక్ట్గా రాజ్యాంగం పైన దాడి చేశారని భావించాలి. ఇప్పుడు సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని, అంత పెద్ద విగ్రహాన్ని, మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు భారతదేశ ప్రజలకే దిక్సూచిగా మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రతిష్ఠించడం జరిగింది. మరి అంత గొప్ప కార్యక్రమం చేసిన తర్వాత డైరెక్ట్గా ఎంత దాస్తికానికి దిగజారుతున్నారు ఇది టీడీపీ శ్రేణులు అనేది ఇక్కడ ఇవాళ అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ స్టాండ్ తీసుకోమనండి. మేము అంబేద్కరిజంను మేము నమ్మము, మేము పాటించము, ఉండడానికి లేదని స్టాండ్ తీసుకోమనండి. అంతే తప్పితే ఏదో అర్ధరాత్రి వెళ్ళి కొంతమంది అల్లరిమూకలను పంపించి శిలాబలగాలు వదలగొట్టడము, అంటే డైరెక్ట్గా అంబేద్కర్ గారిని అవమానించినట్టు, అంబేద్కర్ గారిని అవమానించినట్టంటే యావత్ భారతదేశం అవమానించినట్టు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే ఈ రకమైన అహంకార ధోరణితో పోతూ ఉంటే ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఇవాళ మీరుంటారు, రేపు మేము ఉంటాము, అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యమే లేకోకుండా చేసే కార్యక్రమము చేస్తూ ఉన్నారు. ప్రజలు ఆలోచన చేయాలి. కేవలము ఈ ప్రభుత్వం వచ్చింది అని అంటే అబద్ధాలతో వచ్చిన ప్రభుత్వం ఇది. ఇవాళ అంబేద్కర్ గారిని ఇంత ఈ రకంగా అవమానించడము భారతదేశాన్ని అవమానించడం అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయ్యి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. ఆదేశాలు ఇచ్చి ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు అనే దానిపైన పూర్తి సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. మరి గతంలో కూడా రాజమండ్రిలో కూడా చూస్తే మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర కూడా ఇదే తరహాలో శిలాపలకాన్ని బదలగొట్టారు. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా స్పందించి దీనికి సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే నిజమైన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అంబేద్కర్ విగ్రహం పైన జరిగిన దాడే కాదని రాజ్యాంగం యావత్ రాజ్యాంగం మీద జరిగిన దాడిగా దాన్ని వివరణిస్తున్నారు. జరిగిన సంఘటనకు సంబంధించి బాజులేని వారిని ఖచ్చితంగా ముందు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద స్పందించాలని, బాజులేని వారిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎంపీ భరత్ కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.